మూవీ ఎలా అనిపిస్తుంది బ్రో మీకు అర్జున పాల్గొన యా బాగుంది డెఫినెట్ గా బాగుంది చూడొచ్చు అంటే మామూలుగా ఎవరికైనా భయం వేసినప్పుడు అర్జున పాల్గొన అని అంటారు ఈ మూవీకి అదే నేమ్ పెట్టారు దానికి ఏమైనా రీజన్ ఉందా అలాంటి నేమ్ చూస్ చేయడం యా అంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి భయం వేస్తే హీరో వైపు తిరిగి చూస్తారు కదా అందుకే నేమ్ పెట్టారేమో అచ్చా ఓకే అలా సో శ్రీ విష్ణు గారి యాక్టింగ్ ఎలా అనిపించింది ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఆయన అన్నీ కూడా ది బెస్ట్ గానే యాక్ట్ చేయడం జరిగింది ఈ సినిమా కూడా ది బెస్ట్ గానే యాక్ట్ చేశారు మిగతా వాళ్ళది కూడా చాలా బాగా అనిపించింది కెమిస్ట్రీ పరంగా కావచ్చు హీరో హీరోయింది అండ్ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అన్ని చాలా బాగా అనిపించాయి మూవీలో శ్రీ విష్ణు గారు కాకుండా ఇంకొకరు చాలా బాగా చేశారు అని అంటే ఎవరు పేరు సజెస్ట్ చేస్తారు ఎవరు శ్రీ విష్ణు గారు కాకుండా అంటే ఇంకా తర్వాత మహేష్ కి ఎక్కువ స్కోప్ వచ్చింది రంగస్థలం మహేష్ కి బాగా స్కోప్ వచ్చింది ఆ తర్వాత ఇంకొక గడ్డం క్యారెక్టర్ ఒకటి ఉంటది అంటే ఆ క్యారెక్టర్ ప్రతిసారి దొరికించేస్తుంటది వీళ్ళని ఆ క్యారెక్టర్ కూడా మంచి స్కోప్ వచ్చింది సో ఏంటి అంటే బ్రో ఈ మూవీ ఒకటి ఉంది కదా సో అందరూ కలిసి ఉంటారు జాతిరత్నాలు మూవీ యా జాతిరత్నాలు మూవీ ఫ్లేవర్ కొంచెం అనిపించిందా ఇందులో అట్లా ఏం లేదు 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 జాతిరత్నాలు అసలు కథ లేకుండా ఓన్లీ కామెడీ తెలిపిన సినిమా అండ్ అది ముగ్గురు ఫ్రెండ్స్ అది ఇట్లాంటి సిచ్యువేషనే కానీ ఇదేంటి యాక్టింగ్ స్మగ్లింగ్ పోలీస్ ఏజ్లు ఇట్లా ఉంటాయి అది హత్య పోలీస్ ఏజ్లు ఇలా ఉంటాయి దాంట్లో లాస్ట్కి రీజన్ కూడా కామెడీ చేస్తారు కానీ ఇక్కడ లాస్ట్కి రీజన్ సీరియస్గానే ఉంటుంది క్లైమాక్స్లో చాలా ట్విస్ట్లు పెట్టడం జరిగింది సో దానివల్ల సెకండ్ హాఫ్ బాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది బట్ ఓవరాల్గా బాగుంది సో ఒక టాక్ ఏంటంటే మూవీలో ఎన్టీఆర్ గారిని చాలా బాగా వాడుకున్నారు అని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు నిజం నాకేం అలా అనిపించలేదు అంటే కొన్ని ఫ్రేమ్స్లో చూపించారు ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారి రిఫరెన్స్ తీసుకోవడం జరిగింది బట్ త్రూ అవుట్ ద మూవీ బీభత్సంగా సినిమా మొత్తంలో వాడారని అయితే చెప్పలేము కొన్ని సీన్స్ లో వాడుకున్నారు సో ఓవరాల్ గా లాస్ట్ గా మూవీ చూడని ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలి మూవీ గురించి అంటే ఏం చెప్తారు డెఫినెట్ గా త్రూ అవుట్ ద మూవీ మంచి ఎంటర్టైనర్ ఇది చూడొచ్చు అక్కడక్కడ రెండు మూడు పదాలు ఉంటాయి మనం వినలేము అంటే జనరల్ ఆడియన్స్ వినలేరు ఫ్యామిలీ ఆడియన్స్ లాంటి వారు అక్కడ కొంచెం ఇబ్బంది పడతారేమో తప్పించి త్రూ అవుట్ ద మూవీ అయితే చాలా నేచురల్ కామెడీ ఉంటుంది సో కామెడీ కోసం చూడొచ్చు డెఫినెట్ గా అండ్ యాక్టింగ్ పరంగా కావచ్చు కథ పరంగా కావచ్చు అన్ని బాగున్నాయి కాబట్టి ఆ రకంగా చూడొచ్చు అండ్ పెద్ద సినిమాల టికెట్లు దొరకకపోతే దీన్ని చూద్దాం అని కాకుండా జనరల్ గా కూడా చూడొచ్చు ఈ సినిమా అలా థాంక్స్ బ్రదర్ చూ